ఆంధ్రుల ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులు మహిళలు చేపట్టిన పాదయాత్ర 5వ రోజు కొనసాగుతోంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధితో అమరావతి నిర్మాణం అత్యంత కీలకమనే విషయాన్ని పాలకులు ఇప్పటికైనా గుర్తించాలంటూ రైతులు ముందుకు సాగుతున్నారు. 5వ రోజు కూడా ఈ మహాపాదయాత్రకు అడుగడుగున మంచి స్పందన వస్తోంది. అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, హలో. థ్యాంక్ యూ రోజా. ఏదైతే అమరావతి రైతుల మహాపాదయాత్ర 5వ రోజు కూడా కొనసాగుతుంది. దాదాపు మహిళలకు అనేక గ్రామాల నుంచి రైతులు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు. అనేక రకాల జోష్గా అమరావతి పాదయాత్ర కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నం అబ్బినేనుగుంటవారి పాలెంలో భోజన విరామం తర్వాత ర్యాలీ బయలుదేరింది. దాదాపు మహిళలు కూడా అత్యధిక శాతం ఈ గ్రామాల్లో పాల్గొంటున్నారు. కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి మేడం, అసలు మనకి పాదయాత్ర 5 రోజులు కొనసాగుతుంది, అసలు మహిళలు గ్రామాల నుంచి వచ్చి మీకు మద్దతు పలుకుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మేము మా ఉద్యమం అమరావతి రాజధాని ప్రాంతంలో మొదలైందండి. నేను రాజధాని గ్రామం నేలపడి వాసిని. అయితే మేము అక్కడ ఉద్యమం చేస్తూ శిబిరాల్లో కూర్చున్న సేపు గవర్నమెంట్ నుంచి కానీ బయట నుంచి కానీ వీళ్ళు చేసిన ప్రచారం బయట ఎక్కడా కూడా మద్దతు లేదు, ఈ ఉద్యమానికి మద్దతు లేదు, ఇది ఒక పార్టీ నడిపిస్తున్న ఉద్యమం అని చెప్పని ఏదైతే దుష్ప్రచారం చేశారో మేము కూడా ఏంటి బయటికి, మమ్మల్ని ఎప్పుడు కూడా మా గ్రామాలు దాటి బయటికి రానిచ్చే పరిస్థితి ఎప్పుడూ లేదు. గవర్నమెంట్ మమ్మల్ని ఎక్కడికక్కడ ఆపేసింది. అటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఏంటి బయట లేదా మద్దతు, బయట మన కోసం ఎవరు నిరసనలు చేయటం లేదు ఏంటి అని చెప్పని మేము కూడా కొంతకాలం పాటు కొంచెం నిరాశలో మునిగిన మాట అయితే వాస్తవమే. కానీ ఇవాళ రోజున మేము పాదయాత్రకు బయలుదేరితే అడుగడుగున అడుగడుగున రైతుల పాదాలు కందకుండా పూల పాన్పు మీద నడిపిస్తున్నారండి ఇవాళ రోజున మమ్మల్ని. ప్రతి గ్రామం నుంచి చిన్నపిల్లల నుంచి వృద్ధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అమరావతి నినాదం మాకంటే కూడా ఎక్కువగా, మాకంటే ఇదిగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము చెప్పాల్సిన, మేము ఏదో వాస్తవాలు తెలియజేద్దాం రాష్ట్రానికి, జరిగిన వాస్తవాలు ఏంటి అనేది ప్రభుత్వం ఎటువంటి దుష్ప్రచారం చేసింది మా రాజధాని మీద అని చెబుదామని మేము బయలుదేరితే మాకంటే కూడా ముఖ్యంగా మాకంటే కూడా ఎక్కువగా వాళ్ళమ్మ ఈ రకమైన అన్యాయం జరిగింది, మీకు కాదు పోయింది, భవిష్యత్తు మాది పోయింది అని చెప్పిన వాళ్ళు చెప్తున్న మాటలు మా మనసుల్ని ఇంకా బాధకు గురి చేస్తున్నాయి, మమ్మల్ని ఇంకా కదిలించి వేస్తున్నాయి. ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని మేము ఆపుదాము, మనం వాస్తవాలు చెప్దాం అంటున్నా కానీ వాస్తవాలు మాకంటే కూడా రాష్ట్ర ప్రజలకే ఎక్కువ తెలుసు. ఈ రకంగా బాధ్యత లేకుండా ప్రభుత్వం ఇటువంటి ప్రకటనలు చేయటం కానీ బాధ్యతాయుతంగా ప్రవర్తించడం కానీ చేస్తుంటే ఈ రోజున ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు బయలుదేరుతున్నారండి మీకు బాధ్యత తెలియజేయటానికి. తండ్రిగా మీకు ఇంత ఆస్తినిచ్చి ఇంత ఇది ఇచ్చి రాష్ట్రాన్ని పరిపాలించండి, రాష్ట్రాన్ని బాగు చేయండి అంటే పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టి ఈ రకమైనటువంటి ఉద్యోగాలు లేకుండా ఉపాధి లేకుండా పనికి రాని ప్రణాళికలు పనికి రాని జీవోలు తీసుకొచ్చి ఈ రకంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా వెళ్ళింది. వాళ్ళందరూ కూడా మా అడుగులో అడుగు కలిపి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. మేము రావటం వల్ల వాళ్ళు రావట్లా, వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళడానికి మాకు ఎదురొస్తున్నారు. దారిలో ఎవరికి తోచింది వాళ్ళండి, అరటికాయలైనా జామకాయలని ఫ్రూట్స్ అని ఏంటంటే అలసిపోకూడదు, మనం సాధించాలమ్మా. మీరు మొదలుపెట్టారు, మీరు మొదలుపెట్టారు ఈ ఉద్యమం, ఇంతటితో ఆగకూడదు, అది మనం సాధించుకునేదాకా మాకు వెనక గ్రామాలు ఆతిథ్యం ఇచ్చిన గ్రామాలన్నీ కూడా మళ్ళీ మా వెనక బయలుదేరినియండి మాతో పాటు ప్రయాణం చేయడానికి. ఈ రకంగా ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నామండి, మీరు గనక ఈ రకమైనటువంటి విధానాలను మానుకోకపోతే ఇది ప్రజా ఉద్యమం మొత్తం
రాష్ట్రం మొత్తం కూడా ప్రజా ఉద్యమం ఈ రకంగా పాకి మిమ్మల్ని మీ బాధ్యత తెలుసుకునేటట్టుగా నడి బజార్లో నిలబెట్టే రోజైతే ఒకటి వస్తుంది. దయచేసి గుర్తెరిగి ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. ఒకటే రాజధానిగా అమరావతిని డెవలప్ చేసి అమరావతిలో ఏదైతే భూములు మేము ఇచ్చామో ఆ భూముల్లో వచ్చినటువంటి ఇన్కమ్ని రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకు పంచి 13 జిల్లాలను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. జై అమరావతి, జై అమరావతి. నడుస్తాను కదా మేము సుమారు ఈ పాదయాత్రకు 25 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము. ఎందుకంటే అమరావతి రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి నిదర్శనం. ఎందుకంటే వారు ఎన్నో త్యాగాలు చేసి మంచి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తయారు చేసుకుందామన్న ఆలోచనతో వారు ఎంతో సహృదయంతో భూములు ఇచ్చారు. వారికి సంఘీభావంగా, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అవినీతి చర్యలు కానీ ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులకి వ్యతిరేకించడానికి ఎక్కువ మంది దోవన పొడు వారు వారికి కూడా ఈ రైతులకు సంఘీభావం తెలపడానికి మాకు తోచిన సహాయం తీసుకుని సాగిందండి. పాదయాత్ర ఇది మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ప్రభుత్వం అంతకుముందు ఇది పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి చాలా నానా దుర్భాషలు ఆడారు రైతుల్ని. ఇది రైతులు వాళ్ళ సమస్య కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇది. అందుకని చెప్పేసి ఈ విధంగా ఈ రోజున మహా ఉద్యమం సాగుతుంది. ఇది పరిస్థితి. అమరావతి రైతుల మహాపాదయాత్రకు రైతులందరూ కూడా తోడై మేము కవచంలాగా ఉంటామని చెప్పి రైతులకు భరోసా ఇస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది కూడా పరిస్థితి. ఓకే సార్.